नमस्ते बुद्धिज्म पै प्रत्येक चर्चा कार्यक्रम की स्वागत असल बुद्धुड़ पुट्टिन नेलपे बौद्धा की मल्ली महारदस्थ राबोतुंदा गौतम बुद्ध असल गौतम बुद्ध नीचे मन एम स्वीकरिंचाल बुद्ध शरण गच्छामि इदे अंशं पै प्रति रोज मन మాట్లాడుకుంటూ ఉన్నాం. నిన్న విపస్సన గురించి చాలా వివరంగా చెప్పారు బోధనాథ్ హరినాథ్ గారు. ఇక ఈ రోజు కూడా మరిన్ని అంశాలకు సంబంధించి మాట్లాడుదాం. మనతో పాల్గొనేందుకున్నారు భీమ బౌద్ధం పీఠాధిపతి బోధనాథ్ హరినాథ్ గారు, బోధనాథ్ హరినాథ్ గారి ధర్మపత్ని శ్రీమతి పూర్ణిమ గారు. నమస్తే అండి. నమస్తే. ముందుగా మనం కార్యక్రమంలోకి వెళ్లే ముందు ప్రతిరోజు బుద్ధ వందనం సమర్పిస్తూ ఉంటాం. ఈ రోజు మీరు ఒక్కరు సమర్పిస్తే ఇద్దరు సమర్పిస్తారు. బుద్ధం నమామి, ధమ్మం నమామి, సంఘం నమామి, నమోతస్స భగవతో అరహతో సమ్మా సంబుద్దస్స, నమోతస్స భగవతో సమ్మా సంబుద్దస్స, నమోతస్స భగవతో అరహతో సమ్మా సంబుద్దస్స. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి, తతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, తతీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, తతీయంపి సంఘం శరణం గచ్ఛామి, పానాతి పాత వేరమణి సిక్కాపదం సమాదియామి, ఆదిన్న దానా వేరమణి సిక్కాపదం సమాదియామి, కామేషు మిచ్ఛాచార వేరమణి సిక్కాపదం సమాదియామి, మూసావాద వేరమణి సిక్కాపదం సమాదియామి, సూరామేరయ మధ్య ప్రమాదఠానా వేరమణి సిక్కాపదం సమాదియామి, సాదు సాదు సాదు. జయ భీమ్, జయ భీమ్, జయ భీమ్, జయ భీమ్, జయ భీమ్. నిజంగా బుద్ధ వందనం చాలా చక్కగా సమర్పించారు. ప్రతిరోజు కూడా మనం చెప్పుకుంటూ ఉంటున్నాం బుద్ధ వందనం గురించి. అసలు దీని అర్థం ఏంటి అనేది, ఎందుకంటే ఆ బుద్ధ వందనం వింటూ ఉంటేనే మనకు ఒక రకమైన ఉత్తేజం, ఒక రకమైన ఉత్సాహం, ఒక రకమైన ఆనందం, మనస్థాంతి ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. సో అటువంటిప్పుడు దాని అర్థం కూడా తెలిస్తే చాలా మందికి, ఇంకా ఈ జనరేషన్ వాళ్ళకి దాని గురించి పూర్తిగా తెలియదు కాబట్టి ఒకసారి దాన్ని తెలుగులో వివరంగా చెప్తారా? సో మన సతీష్ గారు కోరినట్టు ఈ మూడో రోజు కార్యక్రమము, మూడు రోజుల నుంచి కూడా మనము తిసరణాలు పంచశీలాలు స్వీకరించడం జరుగుతూ ఉంది. ఇది ప్రార్థన గీతం కాదు. ప్రార్థన అంటే ఇతరులకు,
నాకేదో నేను ఈ ప్రార్థన చేశాను మీరు నాకు ఇది చేసి పెట్టండి అని చెప్పడానికి. బౌద్ధంలో ఏంటంటే ఈ బుద్ధ వందన నీకు నువ్వు శరణుపోవడం. మనం మొట్టమొదటి వాక్యం ఏం చెప్తున్నామంటే నమో తస్స భగవతో అర్హతో సమాసం బుద్ధస్. బుద్ధుడు బౌద్ధ భిక్షులంతా బుద్ధుడిని కూడా 9వ అవతారంలో 10వ అవతారంలో దైవంగా భావించి ఈ చక్కటి ధర్మాన్ని మాకు ఇచ్చినందుకు మేము నిన్ను అర్హతుడుగా జ్ఞానవంతుడుగా మీకు నమస్కరిస్తున్నాము అని వాళ్ళు చెప్తూ ఉంటారు. రేషనల్గా అదే శబ్దాన్ని మనం ఆలోచిస్తే బుద్ధుడు చెప్పినట్టు అంబేద్కర్ గారు దాన్ని వివరించి ఎట్లా చెప్పారంటే నమో తస్స భగవతో అర్హతో సమాసం బుద్ధస్. ఈ భూమిపైన ఏ వస్తువు కూడా జ్ఞానరహితం కాదు. సమాసం బుద్ధస్. ప్రతి జీవమున్నా జీవం లేకున్నా జ్ఞానం కలిగి ఉందని చెప్తాడు బుద్ధుడు. సమాసం బుద్ధస్. సో కాబట్టి మనము ఇతను చాలా పూర్ ఫెలో, బీదవాడు, కులహీనుడు, అతనికి బుద్ధి లేదని అనుకోవడానికి వీల్లేదంటాడే. సమాసం బుద్ధస్. తను అడుక్కోవడానికి కూడా ఒక టెక్నిక్ ఉండాలి. తను అప్పుడు కూడా తన జ్ఞానాన్నే ఉపయోగిస్తాడు. ఒక దొంగ దొంగతనం చేయాలంటే మనకంటే ఎక్కువ జ్ఞాని అయి ఉంటాడు. సో కాబట్టి మనం ఎంత జాగ్రత్త పడ్డా తను వచ్చి ఆ లాక్స్ని బ్రేక్ చేసి దొంగతనం చేసి వెళ్ళిపోతాడు. అంటే మనకంటే తన ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాడు అనుకుందామా, నాలెడ్జ్ లేనివాడు అనుకుందామా? అట్లా కాబట్టి సమాసం బుద్ధస్ గౌరవించండి అందరినీ. ఇప్పుడు మనము ఈ ప్రపంచంలో 700 కోట్ల జనాభాలో మనం ఎవరినన్నా వెళ్ళి మీకు బుద్ధి లేదంటే అతను ఎంత కోపగించుకుంటాడు. అడుక్కునేవాడిని బెదిరించినా కోపగించుకుంటాడు. ఎందుకంటే నాకు బుద్ధి ఉందని చెప్తున్నాడు తన. కరెక్ట్ కా. అందుకే బుద్ధుడు ఏమన్నాడంటే బుద్ధి లేని జీవి లేనే లేదు. చెట్టు, గుట్ట, పుట్ట ఏదైనా కానీ. ఇప్పుడు పుట్ట పెరిగింది ఎందుకు పెరిగింది తనకు తెలియదు. చీమలు పెట్టిన పుట్ట అంటారు, చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరే అంటారు. సో అది పెరుగుది, వికాసం చెందింది. అక్కడ చీమలు పెట్టాయా, ఎవరు పెట్టారా, ఏంట్లా ఏ రకంగా కన్స్ట్రక్షన్ చేశాయి, ఎన్ని గదులు పెట్టుకున్నాయో తెలియదు. ఆ చీమకు కూడా జ్ఞానం ఉంది. జ్ఞానం ద్వారానే తన ఈ పుట్టను కట్టగలిగింది. జ్ఞానం లేకుంటే కట్టలేదు కదా. సో ఆ రకంగా సమాసం బుద్ధస్. నిన్ను నువ్వు గౌరవించుకోవడం నేర్చుకో ఫస్ట్. దానికి ఏమున్నాడు, బుద్ధం శరణం గచ్చామి. నీ బుద్ధికి నువ్వు శరణు పొందు. అయితే ఇందులో ఇందులో అక్షర తేడా ఉంది. శరణానికి శరణానికి తేడా. శరణం అంటే ఇతరులకు, శరణం అంటే నీకు నువ్వు. సో ఈ ఈ డిఫరెన్స్ని గుర్తించినప్పుడే మీరు ఎదగలగడానికి అవకాశం ఉంది. మీకు మీరు శరణు పోయారు. మీరు ఎప్పుడన్నా పోయారా? పోలేదు. మీరు ఇతరులకే దేవుడికో ఎవరికో ఎవరికో శరణు పోతామే తప్ప, నన్ను రక్షించని వేడుకుంటామే తప్ప, నన్ను నేను రక్షించుకుంటాను ఎప్పుడన్నా అనుకున్నామా మనం? అంటే మనము డిపెండెంట్ లైఫ్ గడుపుతూ ఉన్నాము. డిపెండెంట్ లైఫ్ వద్దంటాడు బుద్ధుడు. ఇండిపెండెంట్ లైఫ్, నీ కాళ్ళపై నువ్వు నిలబడి నీ బలాన్ని నువ్వు ప్రదర్శించి నీ జ్ఞానాన్ని. అత్త దీపభవ, దీపం ఎట్లయితే కాలి తన కాలుతూ దాని ద్వారా మనకు వెలుగునిస్తుంది, నీలో కూడా ఆ గుణాలు ఉన్నాయి. ఆ గుణాన్ని నువ్వు ప్రకటించాలి. నీ జ్ఞానాన్ని నీ సొంతంగా ప్రకటించుకోవాలి. దాన్ని అత్త దీపవ. ఏ వెలుగునైతే నువ్వు సృష్టించుకున్నావో, ఏ వెలుగుబాటులో అయితే నువ్వు నడుస్తున్నావో, ఇతరులను కూడా దాంట్లో నడిపించు. ఆ వెలుగులో తీసుకెళ్ళండి. వెలుగులో అంటే చాలామంది వెలుగు చూసి భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే తను ఎంత అంధకారంలోకి వెళ్ళిపోయాడంటే వెలుగు అంటే ఇష్టపడాడు. వెలుగు అంటే జ్ఞానానికి ప్రతీకం. సూర్యుడు ఉదయిస్తే ప్రపంచమంతా పనిచేసుకుంటుంది. సూర్యుడు అస్తమించగానే ప్రపంచమంతా శాంతిస్తుంది.
ఇది నేచర్లో ఉన్న పద్ధతి, కానీ కొత్తగా ఏం మనం చెప్పడం లేదు. కొత్తగా నేనేం దాన్ని వర్ణించాల్సిన అవసరం కూడా లేదు. అయితే జనాలు గుర్తించాలి అంతే. అందుకే అనుకుంటాడంటే బుద్ధం శరణం గచ్చామి, నేను నా బుద్ధికి శరణ పొందుతాను. బుద్ధుడు ఈ ప్రవచనాలు చెప్పిన తర్వాత కూడా నేను సృష్టించాను, నాకు శరణ్ కాకండి. మీరు ఒక మంచి మార్గాన్ని చెప్పాను, దాన్ని అనుసరించి మీరు బాగుపడండి. ఇప్పుడు బుద్ధుడు లేడు కదా, ఆయనకి ఏమైనా సేవలు చేయగలుగుతామో మనం? లేదు. ఆయన అక్షరాలను ఆచరిస్తే, పాటిస్తే, చూపించిన మార్గంలో నడిస్తే దాంట్ నీకు అదే వెలుగునిస్తుంది, అదే నీకు ఒక గుర్తింపు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, నేను మొన్న ఫస్ట్ డేలో నిన్న పరిస్థితులు చెప్పాను. ఈ మార్గాన్ని వచ్చినందుకే ఈరోజు నేను స్నేహ ఛానల్ గుర్తించి నన్ను పిలిపించి రోజు ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఇంత సమయం కేటాయించి నా చేత నాలుగు విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం. దట్ దాని కారణం ఏమిటి? బుద్ధిజం. నేను నా బుద్ధికి పదును పెట్టాను, మొండి చేసుకోలేదు, ఎవరికో దానంగా ఇచ్చేయలేదు. నా బుద్ధికే నేను పదును పెట్టుకోవడం వల్ల నేను ఇంత వాడిని కాగలిగాను. దట్ ఈజ్ బుద్ధిజం. దానికే బుద్ధం శరణం గచ్చామి ఫస్ట్ చెప్పాడు ఆయన. ధమ్మం శరణం గచ్చామి, మనల్ని మనం గుర్తిస్తే ప్రజలు గుర్తిస్తారు. అంటే మీకు దేనిదైనా మీ సొంత అనుభవం ఏదైతే మీకు రెస్పెక్ట్ ఇస్తుందో, ఇతరులు ఎంతమంది ఎంతకాలం ఇస్తారు, ఇట్లా వస్తారు అట్లా చెప్తారు, బాగుందండి అని వెళ్ళిపోతారు. కానీ నువ్వు నీ మనసు ద్వారా తెలుసుకోవాలి కదా, నేను మంచి పని చేస్తున్నాను. కట్టుకున్న భార్య గౌరవించాలి, కన్న పిల్లలు గౌరవించాలి, సొసైటీలో గౌరవింపబడాలి. గౌరవంగా స్వాభిమానంతో జీవించాలని బాబాసాహెబ్ అంటాడు. ఇక్కడ స్వాభిమానానికి డబ్బు ఖర్చు కాదు. స్వాభిమానం అనేది అన్నిటికంటే గొప్పది. మనము జంతువు కంటే హీనంగా బతికే కంటే పోరాటం చేస్తే పోయేదేం లేదు, బానిసత్వమే. స్వాభిమానంగా జీవించడానికి ఒక అవకాశం వస్తుంది అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. సో కాబట్టి బౌద్ధం కూడా ఏం చెప్తుందంటే స్వాభిమానంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. అయితే ధమ్మం శరణం అంటే నీ అనుభవానికి నువ్వు శరణ పొందాలి. ఇప్పుడు మీరు చేస్తున్న యాంకరింగ్కి చీఫ్ యాంకర్ కావాలి, మీ ప్రయత్నం అదే ఉంటుంది కదా. ఎందుకంటే మీరు ఇందులో స్థిరపడ్డారు, ఇక నేను అందరికంటే ముఖ్యం అయిపోవాలని ఉంటుంది. అది ఉండాలి, ఆ జిజ్ఞాస ఉన్నప్పుడే మనం అందుకోగలుగుతాం. అదరుగా నేను చాలా చేశాను, దిస్ ఈజ్ ఎనఫ్ అంటే ఎనఫ్ అయిపోతుంది అన్నాడు. అందుకే బుద్ధుడు ఏమంటాడంటే మన శరీరానికి ఏ జంతువుకైనా పక్షికైనా రెండే కళ్ళు ఉంటాయి. ఇక్కడ బౌద్ధంలో ఆత్మతో సంబంధం లేదు, మనసుతో సంబంధం ఉంది. మనసు అనేది ఒకటి ఉంటుంది. మనం ఏ కార్యం చేయాలన్నా మనసుతో పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే వేదాలలో పురాణాల్లో అందరూ చెప్పేది ఏంటంటే ఆత్మ అది పరమాత్మ, నీది కాదు. నీది కాదన్నప్పుడు మీకేం ఇంట్రెస్ట్ ఉంటుంది దానిపైన? మీది అన్నప్పుడు మీకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది తప్ప, ఆత్మ మనసు అనేది మీది, ఆత్మ అనేది మీది కాదు. సో రెండింటిని డిఫైన్ చేసి బుద్ధుడు ఏమన్నాడంటే మనం ఏ కార్యం, శుభకార్యం చేయండి, మంచి కార్యం చేయండి, చెడు కార్యం చేయండి, అన్ని జాగాలో బుద్ధిని అప్లై చేయాలి. బుద్ధిని అప్లై చేయకుంటే అది ఎవరో చనిపోయారు ఆ కార్యక్రమం నిర్వహించాలి, అక్కడక్కడ బుద్ధి అవసరం కదా, లేదని ఎట్లా అనుకుంటాము? కాబట్టి ఆయన ఏమంటాడంటే క్షణం 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 ప్రతి క్షణం బుద్ధికి పదును పెడుతూనే ఉండాలి. ఏ మందంగా? మన గోరు ఉంది కదా, గోరు మందం అంతా స్టార్ట్ చేయమంటాడు. వెంట్రుక మందం అందించి స్టార్ట్ చేయండి. మీరు నాకు కుదురుతలేదు సార్ అని మీరు చేతులు ఎత్తేయకండి. స్టార్టింగ్లో ఎంత చిన్నగానే స్టార్ట్ చేసుకుంటే అటువంటి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక వృక్షానికి మనం విత్తనం వేసిన తర్వాత అది భూమిని పలుగొట్టుకొని ఒక వృక్షంగా మారుతుంది. తర్వాత 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల ఫలాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. సో ఆ రకంగా మీకు ఒక 5 సంవత్సరాలు పట్టవచ్చు మంచి జ్ఞానిగా మారడానికి, మంచి ప్రవచనాలు ఇవ్వడానికి. మిమ్మల్ని మీరు ప్రవచనం ఇచ్చి నేను ఎంత బాగా పనిచేస్తున్నానని మీరు ఒకసారి అనుకోండి, మీకు ఎంత ఆనందం వస్తుంది. కానీ వేరేళ్ళు చెప్పే ఆనందం నిమిషము క్షణం గురించి, మీ సొంత ఆనందం జీవించున్నంత కాలం ఉంటుంది. అది బుద్ధుడు. అయితే సో రెండోది సంఘం శరణం గచ్చాను. ఒక మనిషి ఉంటే సంఘం అక్కర్లేదు అన్నాడు బుద్ధుడు. ఒకరి నుంచి ఇద్దరైతే సంఘం అవసరం అన్నాడు. అంటే ఒకరి మాట ఒకరు విని ఒక సామరస్యమైన నిర్ణయానికి వచ్చి దాన్ని అమలు చేస్తే
అక్కడ సంఘానికి శరణు పొందాలి. కాబట్టి ఇట్లా ఈ మూడు మూడు సార్లు ఎందుకు చెప్పించారంటే, ఒకసారి చెప్తే నాలుకే తిరగక చెప్పలేడేమో, రెండోసారి రెండోసారి అటెంప్ట్ చేస్తాడేమో, మూడోసారి అటెంప్ట్ చేసి తనను బాగు చేసుకుంటాడేమో అన్న బాధ బుద్ధుడికి. ఆయనకేం లేదు, ఆయనకేమో చెప్పండి, రాజపుత్రుడు కష్టాలు లేవు, ఏం లేవు, ఆయనకు అన్నీ సుఖాలే. అతి ఉత్తమమైన సుఖం గురించి ప్రయత్నం చేశాడు ఆయన. ఈ సుఖం సరిపోలేదు తనకు, ఈ ఆనందం తనకు సరిపోలే. ప్రపంచం అంతా శాంతంగా ఉండాలి, ప్రపంచం అంతా ఆనందంగా ఉండాలి, అది నా ఆనందం అనుకున్నాడు తన. అందుకే సర్వస్వం త్యాగం చేయగలిగాడు. అదర్వైజ్ తన ఒక సాధువు కావడానికి, ఏదో కొంతకాలం సన్యాసిగా బతకడానికి అని పోలేదు తన. సో కాబట్టి మనం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా అమలు చేయడమే బుద్ధిజం. ఈ తీసరణ వాటిని అందుకే ఏమంటారంటే, త్రిశరణాలు ప్లస్ మూడు రత్నాలు కూడా అంటారు వాటిని. మూడు రత్నాలు కూడా అంటారు. ఇప్పుడు రత్నం ఏంటంటే రాయే, దాని కొన్ని ముఖాలు చెక్కిన తర్వాత అది ఎంత థిక్నెస్ ఉన్నా మీరు కనబడతారు కాబట్టి దాని రత్నం అని మనోళ్ళు రాయి రత్నంగా మారుతుంది. సో ఆ రకంగా ఈ మూడు విషయాలు మీరు ప్రతిరోజు మన జీవితంలో భాగం చేసుకొని పొద్దున్న లేచి 2-3 నిమిషాలు తీసినట్టయితే అది మీకే మంచిది, మీ కుటుంబానికి మంచిది, మీ రాష్ట్రానికి మంచిది, మీ దేశానికి మంచిది, మీరు జీవించే ప్రపంచానికే మంచిది అన్నాడు ఆయన. అంటే ప్రారంభం ఎప్పుడైనా కానీ చిన్నతనంతోనే కావాలి కాబట్టి అట్లా. సో తర్వాత 5 శీలాలు తీసుకుంటున్నాం, 5 క్యారెక్టర్స్, 5 పంచశీల. శీల అంటే శీలవంతంగా జీవించడం. నేను నిన్న కూడా చెప్పాను, మన తల్లి మనల్ని శీలవంతులుగా శీలవతిగా జన్మనిస్తుంది, దాన్ని జీవించున్నంత కాలం మెయింటైన్ చేయమన్నాడు బుద్ధుడు. అదే ఫస్ట్ ఏంటంటే, పానాతిపాత వీరమని సిక్ఖాపదం సమాధియామి, నేను జీవించున్నంత కాలం జీవహింస చేయను. ఎందుకంటే ఇక్కడ ఈ భూమిపైన 84 లక్షల జీవజంతువులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవజంతువులను నేను సంహరించుకుంటూ పోతే నీకు క్షోభనే కలుగుతుంది, కానీ ఆనందం ఎక్కడ ఉంటుంది సార్? ఎస్ రైట్, కంటిన్యూ చేద్దామండి. ఒకసారి పూర్ణిమ గారితో కూడా మాట్లాడదాం. పూర్ణిమ గారు, మీరు మీ మ్యారేజ్ నుంచి కూడా బుద్ధిజం మీద ఇంట్రాక్ట్ అయ్యారా, లేకపోతే మీకు తర్వాత వచ్చిన తర్వాత తెలిసిందా? లేదు, పెళ్ళినాటి నుంచే బుద్ధిజంకి సార్ ఏంట కార్యక్రమాలు రావడం, ఇంట్లో ఆచరించడం వల్ల మ్యారేజ్ నుంచి తెలియదు మీకు? అసలు అంతకుముందు తెలియదు. నేను చదువుతున్న 5th క్లాస్ అప్పుడు బుద్ధుడి యొక్క మనకి 5th క్లాస్లో ఉండేది, మన బుద్ధుడిది. అందులో 5 సూత్రాలు, అదే ఇప్పుడు సారు పంచశీలాలు చెప్తున్నా, అందులో చెప్పుకుంటా కోరికలు దుఃఖానికి మూలం అని ఒకటి మనకు చిన్న క్లాస్లో ఉండేది. ఆ సెంటెన్స్ నాకు కొంచెం అప్పుడే ఆలోచనలు వచ్చింది, ఇంత చిన్నదేనేమో కోరికలు దుఃఖానికి మూలం దాన్ని అన్న ఆన్సర్. ఆ రోజు చదువులు అది ఒక్కటి అర్థమైంది. తర్వాత పెళ్లి తర్వాత బుద్ధిజంకి వచ్చాక అది ఆచరణ ఇలా జరుగుతుందని అనుకోలే. అలా స్థాయిలో హరినాథ్ గారు మీకు వివరించి చెప్పారు. వివరించిన తర్వాత మొదలైన బుద్ధిజంతోనే మేము ప్రారంభం మ్యారేజ్ నుంచి. సో ఈ అంటే అది పంచశీల గురించి మాట్లాడుకున్నప్పుడు బుద్ధుడిని స్మరించుకున్నామంటే ఖచ్చితంగా పంచశీల గుర్తుకు వస్తుంది. అంటే ఈ మానవ మనుగడకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి పంచశీల? అది చెప్తున్నా కదా సార్, ఇప్పుడు జీవహింస చేయకపోవడం వల్ల ఒక లాభం, ఈ 84 లక్షల జీవజంతువులు ఏవైతే ఈ భూమి పైన పుట్టాయో, ఈ ప్రకృతి యొక్క బ్యాలెన్స్ గురించి వచ్చాయి, ఎవరి డ్యూటీలు వాళ్ళు చేసుకోవడానికి వచ్చారు. సో మనము మనిషి రాక్షసుడుగా మారి ఉన్న జీవజంతువుని, 84 లక్షల జీవజంతువులను తను సంహరించి తినేస్తున్నాడు. ఒక ఏనుగు 100 టన్నుల బరువుతోని 10 అడుగులో ఎంతో పైకి ఎదిగి తన గడ్డే తింటుంది, కానీ మాంసం తినేస్తాను. పులి మాంసం అంటే దాని ఆహారమే మాంసం, దాని గురించి మనం ఏం చేయలేము. సో మనిషి అన్ని జంతువులను తింటాడు. ఎలా అంటే ఎందుకు వచ్చింది అలా? అంటే ఈ మనిషిలో రాక్షసత్వం ఉంది, క్రోధం ఉంది, మోహం ఉన్నది, వాటిని అధిగమించలేక. ఇక కొన్ని మతాలు ఏం చెప్పాయంటే, ఇవన్నీ దేవుడు మన ఆహారం కోసం సృష్టించాడు, మీరు తింటా పోండి. ఆ రకంగా తిని తనకు ఏమైపోయిందంటే అహంకారం పెరిగింది, కామం పెరిగింది, మోహం పెరిగింది. కాబట్టి వీటన్నిటినీ మనము త్యాజిస్తే అవి అక్కడ జీవిస్తుంటాయి. ఈరోజు మనం పిల్లలకు ఏనుగు ఎట్లుంటుందంటే పేపర్లో చూపిస్తున్నాం,
రియల్గా చూపించలేకపోతున్నాం. పులి ఎట్లుంటుందంటే పేపర్లో చూపిస్తున్నాం. జూలోకి తీసుకెళ్ళి చూపించాల్సిందే మరి, అంతే కదా. ఆ జూలో కూడా ప్రాపర్గా లేవు. జూలో కూడా ప్రాపర్ లేవు, అన్ని జంతువులు లేవు. అంటే మనము ఎంత హింసకు గురి చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనము పాతకాలం పురాణ కాలం రాజుల కాలం తీసుకున్నట్టయితే, ఒక రాజు దగ్గర కొన్ని వేల గుర్రాలు, కొన్ని వేల ఏనుగులు, ఒంటెలు, నానా రకాలు ఉండేవి అంటారు. మరి అవన్నీ ఎక్కడ వెళ్ళిపోయినాయి? ఎవరు తినేశారు వీటిని? అంటే తర్వాత, అంటే నేను అందుకే వేరే మతాలను కేటగిరైజ్ చేసి చెప్పలేకపోతున్నాను. వాళ్ళు హట్ అవుతారేమో. అయితే జీవహింస చేయదు. ఇప్పుడు ఎప్పుడెప్పుడైతే ఇంబ్యాలెన్స్ జరుగుతుందో ఈ భూమి పైన, ఒక సునామీ రావడము, ఇట్లా కరోనాలు రావడము, అంటే ఇప్పుడు వ్యభిచారము ప్రపంచంగా చాలా పెరిగిపోయింది అసలు, విచ్చల విడిగా అయిపోయింది. రోడ్లపైనే బత్తెల్ని తిరిగేస్తున్నారు జనాలు. ఏమి రావట్లా అంటే, నో ఐఎమ్ ఎంజాయింగ్ అంటారు. ఏమి ఎంజాయ్మెంట్ అందులో? అందుకే బుద్ధుడు తన శరీరం పైన ఒక పచ్చ గుడ్డ కప్పుకోవడం జరిగింది. అదే మహావీరుడికి దిగంబరుడు. ఆయన ఇంకెంత నిస్వార్థంగా జీవించడానికి ప్రయత్నం చేశాడంటే, నేను నా తల్లి గర్భంలోంచి ఎట్లొచ్చానో అట్లే ఉండదలుచుకున్నాను అన్నాడు ఆయన. కానీ బుద్ధుడు ఏమన్నాడు, మనం సొసైటీలో ఉంటున్నాం కాబట్టి అక్కడ ఆడ మగ రెండు ఉంటారు కాబట్టి, భాగాలు ఉన్నాయి కాబట్టి, మనము మన పరువుని మనం కాపాడుకోవడానికి దుస్తులు ధరించాలి అని ఆయన ఒక గుడ్డనే తన కప్పుకున్నాడు, శరీరం కప్పుకోవడానికి. సారకంగా ఈరోజు విచ్చలవీడి తన ప్రెస్టేజ్ని కాపాడుకోవడానికి కప్పుకుంటున్నారు, వాళ్ళ ప్రెస్టేజ్ చూపించుకోవడానికి కట్టుకుంటున్నారు. సో అట్లా అని మరి ఇది దాని గురించి అధినదాన వీరమని సిక్కాపదం సమాధి అని రెండవది, నేను ఇతరుల ఆస్తిని కాజేయను, దొంగ పనులు చేయను. ఇప్పుడు నాకు ఇది మైక్ నచ్చింది సార్. నేను మిమ్మల్ని అడిగి తీసుకోవడము లేదా భాగ్యరావు గారిని అడిగి తీసుకోవడము, అయ్యో సార్కి నచ్చింది కదా అని ఇచ్చేస్తుండొచ్చు. కానీ నాకు నచ్చిందని మీరు ఎక్కడెక్కడో చూస్తుంటే మైక్ అయితే నా బ్యాగ్లో పెట్టుకుంటే అది దొంగతనం. నచ్చిందని తీసుకోవడం దాన్ని నువ్వు తీసుకోవడంలో దొంగతనము, అడిగి తీసుకోవడంలో దొరతనం. అవి నేను చేయనని శపథం చేయడం, అది జీవించున్నంతకాలం పాటించాలి. అయితే ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం అంటే శపథాలు చేస్తున్నాం. నేను జీవహింస చేయనని శపథం చేశాం, అది బుద్ధ వందనంలో పరమార్థం. పరమార్థం నేను ఇతరుల ఆస్తిని కాజేయను, దొంగ పనులు చేయను శపథం చేస్తున్నాం. శపథాన్ని జీవించున్నంత కాలము మనం పాటించాలి. శపథాన్ని నువ్వు బ్రేక్ చేస్తే నువ్వే బ్రేక్ చేస్తావు అని. మూడవది, కామేశు మిచ్చాచార వీరమని సిక్కాపదం సమాధి అని. నేను జీవించున్నంతకాలము ఈ ఆడామొగ ఏదైతే ఆకర్షణ ఉందో అది ప్రకృతి సహజంగా వచ్చేది. నేను ఆపలేను, మీరు ఆపలేను, ఎవరు ఆపలేరు. దానికే మనము మన పూర్వీకులు ఒక సిస్టమ్ పెట్టారు, విచ్చలవిడిగా ఏ విషయం చేయకూడదు. ఒక భార్య, ఒక అమ్మాయి వయసు వచ్చిన తర్వాత, ఒక అబ్బాయికి వయసు వచ్చిన తర్వాత ఒక వివాహ సంబంధం అని ఏర్పాటు చేసి వాళ్ళని భార్యభర్తలుగా గుర్తింపు ఇచ్చి, మీరు ఇంకా తర్వాత ప్రకృతి సహజంగా మీరు ఏమేమి మీ కోరికలను తీర్చుకోండి అని వదిలేస్తారు. కానీ ఇది అట్లా కాకుండా బుద్ధుడు ఏమంటాడంటే, తన నీ భార్య ఉండగా పరశ్రీని ఆశించడం వ్యభిచారం అన్నాడు. అమ్మాయి కూడా తన భర్తని కాదని పరపురుషుని ఆశించడము వ్యభిచారం అన్నాడు. పాటిస్తారా, ప్రాక్టికల్గా చేస్తారా అది వేరు సంగతి. మీరు అనుకున్నప్పుడే అది వ్యభిచారం అన్నాడు ఆయన. దానికే కామేశు మిచ్చ నీ ఇచ్చ, కామేశు మిచ్చాచార వీరమని సిక్కాపదం సమాధి. నువ్వు ఒక వీరమణి లాంటి వీడి, నువ్వెందుకు ఈ చెడు సావాసాలకు వెళ్తావు? నువ్వు ఒక మణి, నువ్వు వెలిగి నీకు మెరుస్తూ వెలుగుతూ ఇతరులకు వెలుగునివ్వాలి తప్ప ఇట్లా చెడు కార్యాలు చేయకూడదని. సో అట్లా భార్యను గౌరవించడం, మన తల్లిని గౌరవించడం, మన చెల్లిని గౌరవించడం, భారతదేశాన్ని గౌరవించడం, ప్రపంచంలో ఉన్న మహిళలందరినీ గౌరవించాలి. ఎందుకంటే ప్రతి పురుషుడు మహిళకు పుట్టినవాడు, పురుషుడు తనకు తాను పుట్టిన జన్మ ఎత్తుకున్నాడు కాదు. కాబట్టి మహిళతోనే సృష్టి జరిగింది కాబట్టి మహిళను గౌరవించాలని బుద్ధుడు చెప్పడం. సో అంత పరమార్థం ఈ బుద్ధ వందనంలో మనకు కనిపిస్తుంది. సో నాలుగవది ఇది అయిపోయింది, రైట్ కంటిన్యూ చేద్దాం.
టైం చాలా తక్కువ ఉంది కాబట్టి సో బుద్ధ వందనానికి సంబంధించి ఎందుకంటే చాలా చెప్పుకోవాల్సిన ఇంకా అవసరం కూడా ఉంది ఒక్కసారి అయిపోయేది కాదు ఖచ్చితంగా రేపు మళ్ళీ బుద్ధ వందనాన్ని సమర్పించి కంటిన్యూస్ పంచశీల గురించి కూడా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ బోధనాథ్ హరినాథ్ గారు థ్యాంక్ యూ శ్రీమతి పూర్ణిమ గారు ఇది నాటి బుద్ధిజం కార్యక్రమం ఈరోజు బుద్ధ వందనం గురించి చాలా చక్కగా వివరించారు ఇక రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే If you like this video please like it share it and for more videos please subscribe to our channel